गणपति लोंगुबाटु हैदरामानी लोंगिपोते स्वागतिस्तामनी डीजीपी महेंदर रेड्डी चेप्पारे तप्प लोंगिपोवडानिकि सिद्धमनी एक्कडा चेप्पलेदनि माजी माओयिस्ट जंपन अन्नारु। इदंता वारी कुटुंब सभ्युलपै मानसिक ओत्तिडि तीसुकोच्चे विधंगा कनपडुतोंदि अन्नारु। अग्रनायकुलु एप्पुडू अनारोग्य समस्यलतो लोंगिपोरनि वारी पोराटं निरंतरं सागुतूने उंटुंदन्नारु। माजी माओयिस्ट केंद्र कमिटी सभ्युडु जंपन्नतो मा क्राइम करेस्पोंडेंट कृष्ण फेस टू फेस। समस्या पैन अलपेरगन पोराटम चेसे माओइस्ट पार्टी रोज रोजुकु बलहीनंगा मारतोंदा? अग्रनेतलंता अनारोग्य समस्या वल्लने लोंगिपोतुन्नारा लेदंटे इतरत्र कारणालुन्नाया? गणपति लोंगिपोतुन्नाडु अंटू वस्तुन्न वार्तल्लो एंतवरकु वास्तवं उंदी? इप्पटिके माओइस्ट केंद्र कमिटी कूडा ఒక లేఖను విడుదల చేసింది। ఇదంతా పోలీస్ చేస్తున్న హైడ్రామాని। అసలు గణపతి అనారోగ్య సమస్యతోనే లొంగిపోవాలని చూస్తున్నాడా? పోలీసులు చేస్తున్న వ్యవహారాలు వీటన్నిటిపైన ఒకప్పటి మాజీ ఎవరైతే కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండి అనేక పోరాటాలు చేసిన జంపన గారు మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం। సరే, ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా చూస్తే గణపతి ఎవరైతే ఉన్నారు, మోస్ట్ చాలా హిట్ లిస్ట్ లో కూడా ఉన్నాడు మావోయిస్ట్ పార్టీలో, ఆయన లొంగిపోతున్నాడు అంటూ వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? గత 4 రోజుల నుండి జరిగిన ప్రచారం ఏదైతుందో నిన్నటి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ స్టేట్మెంట్ తోటి అది పూర్తిగా అది ముగిసిపోయిన అధ్యాయం ఇది, కంప్లీట్ గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ లోపటనే చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఎలాంటి లొంగిబాటు అనేది లేదు మా పార్టీ నుంచి, గణపతి గాని మరెవరు గాని ఇప్పుడు లొంగిబాటు అనేది అనారోగ్య కారణంతో లేదనే విషయం చాలా స్పష్టంగా చెప్పారు అది। కాబట్టి స్పష్టంగా అంటే గత 4 రోజుల నుంచి అనేక రకాలుగా మీడియాలో ప్రచారం జరిగింది, అది ఒక్కరు కాదు ఐదుగురికి ఆరుగురికి ఏమొందంటే అనారోగ్య సమస్య ఉంది వస్తున్నారు అని చెప్పి, అంటే ఆధారాలు ఉన్నాయి బంధువులు అనుకుంటున్నారు రకరకాలు అనుకుంటున్నారు ఇవి ఆల్రెడీ జరిగిపోతుందని చెప్పి ఏమవుతుందో ఇవి వాస్తవం కాదు అనే విషయం చాలా స్పష్టంగా ఆ పార్టీ ప్రకటించింది। కాబట్టి ప్రకటించిన తర్వాత తిరిగి దానిపైన కూడా ఏంటంటే మనకి ఇంకా ఎలాంటి కూడా చర్చకు ఆస్కారమే లేదు అది। ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే చాలా మంది ఏదైతే లొంగిపోయారు అంటే గతంలో లొంగిపోయిన వారు కానీ ఇప్పుడు లొంగిపోతాం అనుకున్నవారు వీరంతా నిజంగానే ఆర్థిక అంటే అనారోగ్య సమస్యల కారణంగానే ఉంటాయా, లేదంటే ఇతరత్ర కారణాలు అంటే పార్టీలో కూడా కొంత విభేదాలు వస్తున్నాయన్న వార్తలు వినపడుతున్నాయి? ప్రధానంగా చూసుకుంటే ఒకప్పుడు మంచి పోస్టులో ఉండి ఆ తర్వాత వారిని ఆ పదవుల్లోని తప్పించడం వల్ల కూడా లొంగిపోయే సమస్యలు అనేవి కారణాలు అనేవి ఉంటాయనుకోవచ్చా? ఇప్పుడు గతంలో అనేక మంది లొంగిపోయినారు, సాధారణ సభ్యుల నుంచి మొదలుకొని రాష్ట్ర కమిటీ మెంబర్స్ కానీ ఒకరిద్దరు కేంద్ర కమిటీ మెంబర్స్ కానీ లొంగిపోయినారు। లొంగిపోయిన వాళ్ళు చెప్పింది కొన్ని సందర్భాల పట ఓన్లీ అనారోగ్య సమస్య కారణం చెప్పారు వాళ్ళు, కొంతమంది పార్టీ పైన ఏదో సమస్య వాళ్ళకు ఎదురైంది వాళ్ళకి ఇబ్బంది అయిందనే విషయం చెప్పారు, కానీ వాస్తవంగా ఎవరైతే అనారోగ్య సమస్య చెప్పినరో అనారోగ్య సమస్య అంటే చాలా వరకు అవన్నీ కూడా తప్పుడు కారణాలు। వాస్తవంగా వాళ్ళ ఆనాడు వాళ్ళ ఆరోగ్య రీతినే అక్కడ వాళ్ళు పనిచేయలేని పరిస్థితులు ఏమి కావాయి, ఉన్నప్పటికీ ఎంతో కొంత అనారోగ్యం ఉన్నప్పటికీ వాళ్ళు పనిచేయగలిగిన పరిస్థితే, కానీ వాళ్ళు అవన్నీ విషయాలు అంటే వాళ్ళ లోపల కొంత నిరాశావాదం కావచ్చు లేదా కొన్ని ఇబ్బందులు కావచ్చు లేదా రకరకాల కారణాలు ఉన్నప్పటికీ అవన్నీ చెప్పలేక ఓన్లీ ఒక అనారోగ్య సమస్య అనే విషయం చెప్పారు। వాస్తవంగా విప్లవ కాలాన్ని వాళ్ళు ఎవరైనప్పటికీ అంటే ఒక విప్లవ సిద్ధాంతం కలిగి ఉన్న వాళ్ళు విప్లవమే ఒక ఆశయంగా కలిగిన వాళ్ళు అంత ఈజీగా కడుపునొప్పో కాళ్ళనొప్పో బీపీ షుగరో ఇంకేవో ఉంటే వెంటనే ఎవరు లొంగిపోరు, వీలైన కాడికి విప్లవోద్యమంలో పట 99% పరిష్కరించుకోవడానికి పూనుకుంటారు। వాళ్ళు పూనుకోవడే కాదు, అవసరమైతే ఏంటంటే కమిటీ ముందట పెట్టి చర్చించి తగిన సహకారం తీసుకొని పనిచేస్తారు తప్ప అనారోగ్య సమస్య ఉందని చెప్పి ఎవరు కూడా ఆ రకంగా రారు। ఒకవేళ చాలా పెక్యులర్ కండిషన్ అయితే చాలా తప్పనిసరి పరిస్థితి అయితే అసలు ఇంకెంత మాత్రం కూడా అక్కడ సాధ్యం కాని పరిస్థితులే అవి ఉంటే అది కమిటీ తగిన సహకారం అందించడం కాకుండా అవసరమైతే పంపిస్తుంది, తప్పనిసరి పరిస్థితులు మాత్రమే అది కేస్ టు కేస్ చూస్తుంది, ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది। ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకి మావోయిస్ట్ సమస్య అనేది పూర్తిగా తొలగిపోయింది అన్నారు, ఇటీవల కాలంలో చూసుకుంటే మళ్ళీ ఆ సమస్య అనేది ప్రధానంగా బయటకు వస్తుంది అన్నట్టుంది, మళ్ళీ తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ అనేది చేప కింద నీరులా విస్తరిస్తుంది అని అనుకోవచ్చా? మావోయిస్ట్ సమస్య తొలగిపోయింది అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఎన్నడూ అనుకోలే, మావోయిస్ట్ పార్టీ ఉన్నంత వరకు ఆ సమస్య ఉంటుంది, అది
తెలంగాణ లేకపోతే దండకాలం ఉంటది, దండకాలం లేకపోతే జార్ఖండ్ ఉంటది, లేదా ఒరిస్సా ఉంటది, వేరువేరు రాష్ట్రాలు ఉంటది. అంటే ఒక కాడ తగ్గిపోయినంత మాత్రాన అది మొత్తంగానే ముగిసిపోయిందని కూడా ఏ ప్రభుత్వాలు అనుకో. లేదా అంటే ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మొత్తంగా ఏనాడు కూడా ఏమీ లేకుండా ఎప్పుడూ లేదు. గతంతో పోల్చుకుంటే చాలా తగ్గింది, చాలా పరిమితరకు లోనైంది అనేది మాట వాస్తవమే. కానీ దాని అస్తిత్వమే లేకుండా, దాని కార్యక్రమం ఏమీ లేకుండా మాత్రం ఎన్నడూ లేదది. వాస్తవంగా మావోయిస్ట్ పార్టీ కూడా లేకుండా పోయినప్పటికీ కూడా వాస్తవంగా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా నిరంతరం కూడా కమ్యూనిజం గురించి లేదా విప్లవ పార్టీల గురించి నిరంతరం కూడా భయంతోటే ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితిలో బట్టి దాదాపు గత 4 రోజుల నుండి జరిగిన ప్రచారాన్ని కూడా మనం గమనించొచ్చు. అది వాస్తవంగా ఇక్కడ తెలంగాణలో ఆంధ్రలో చాలా తగ్గిపోయిన పరిస్థితిలో బట అసలు ఎక్కడైతే బలంగా ఉందో, ఛత్తీస్గఢ్లో బలంగా ఉంది, జార్ఖండ్లో బలంగా ఉంది, కానీ ఆ రాష్ట్రాల్లో బట ఇవాళ ఈ ప్రచారం గత 4 రోజుల నుంచి జరిగిన ప్రచారం లేదు. ఎక్కడ ఉన్నది? ఇక్కడ ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో బట ఈ ప్రచారం ఉంది. మొత్తానికి ఏదైతే గత 10 రోజులుగా జరుగుతున్న గణపతి లొంగుబాటు అనేది ఒక హైడ్రామాగా మారిపోయింది. దానిపైన అటు మావోయిస్టుకు సంబంధించిన కమిటీ కూడా నిన్న స్పష్టమైన సంకేతాలు కూడా చేస్తుంది. కావాలని ప్రభుత్వం చేస్తున్న ప్రచారమా, పోలీసులు ఒకవేళ లొంగిపోతే తాము స్వాగతిస్తామని చెప్పి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా చెప్తున్నారు. కాబట్టి గణపతి లొంగుబాటు అనేది మాత్రం అలా కేవలం అవాస్తవం అని చెప్పి కూడా జంపన్న గారు చెప్తున్నారు. అయితే పార్టీ మనుగడ వ్యవహారాలకు సంబంధించి అంతర్గత విభేదాలు అంటూ ఎప్పుడూ ఉండవు. కేవలం అనారోగ్య సమస్యల వల్ల కానీ ఇతరత్ర వయసు పైబడిన వారు కొందరు మాత్రం వారు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వస్తారు. కానీ ఏదైతే హైకమాండ్ అనే దాంట్లో ఉంటారో వారు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శాంతో కృష్ణ, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.